పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలంలో బీఎస్పీ ప్రచార జోరు కనిపిస్తూ ఉంది మనతో పాటు రాళ్ళకత్వకు సంబంధించిన మహిళలు ఉన్నారు జిన్నారం మండలానికి సంబంధించిన బీఎస్పీ నేతలు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ ముందుగా నమస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది బతుకమ్మలు ఆడుతూ ఉన్నారు గ్రామాల్లో కవితమ్మ కూడా మీ అందరికీ అండగా నిలబడి ఇంటింటికి తిరుగుతున్నారు అసలు జనాలు ఏం చెప్తూ ఉన్నారు నీలం మదనకు మంచి ఆదరణ ఉంది జనాలలో టీఆర్ఎస్ ని నమ్ముకున్నాం లాస్ట్ వరకు ఒక వన్ మంత్ వరకు కూడా చూసినాం కేసీఆర్ మోసం చేసిండు మళ్ళీ తర్వాత వచ్చేసి ఇండిపెండెంట్ గా తిరుగుదామని చెప్పేసి ప్రతి ఒక్క ఊర్లలో మేము బహుజన బిడ్డలము మైనారిటీలు బడుగు బలహీన వర్గాలను కలుపుకుంటూ మేము వెళ్ళిపోతూ ఉంటుంటే అన్ని కార్యక్రమాలలో మేము చురుకుగా పాల్గొంటున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి మేము ఇస్తాం టికెట్ రండి అని చెప్పేసి మమ్మల్ని తీసుకువెళ్ళారు తీసుకెళ్ళి అన్న టైం మొత్తం వేస్ట్ చేసి అక్కడ కూర్చోబెట్టి ఒక పదిహేను రోజులు మాకు ఇక్కడ టైం లేకుండా చేసి మాకు బీఫామ్ ఇచ్చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అది కూడా వచ్చినాక నైట్ మొత్తం మేము సెలబ్రేషన్స్ చేసుకున్నాక మార్నింగ్ మళ్ళొక విషయం తెలిసి మేము మళ్ళీ టికెట్ వెనక్కి తీసుకుంటామని చెప్పేసే వరకు మేము అందరం చాలా బాగా ధపడ్డం ఇక్కడ ఆడపిల్లలం కానీ అందరం బహుజన పార్టీల మైనారిటీలు కానీ అందరూ కానీ కలుపుకొని పోవాలనుకున్నప్పుడు మమ్మల్ని చాలా ఏడ్పించేసిరు ఇన్ని పది సంవత్సరాల పాలనలో ఏ ముందుకు పోతుంది పోతుంది అని అంటే తొమ్మిది సంవత్సరాలలో జరిగింది ఒక్క సంవత్సరంలో జరిపించి చూపించి ఇవాళ మేం చేసినాం ఇవాళ ఏం చేసినాం అని చెప్పుకుంటున్నారు కదా ఇవాళ ఒక అవకాశం మాకు ఎందుకు ఇవ్వలేరు బీసీ వాళ్ళకి బీసీ వాళ్ళకు నూట పంతొమ్మిది రిజర్వేషన్ ఇప్పుడు ఉన్న స్థానాలల్ల నాలుగు సీట్లు ఇవ్వమని కొట్లాడమని చెప్పిండు నీలమ్మదన్న నాలుగు ఒక్క సీట్ అన్న నాకు ఇవ్వండి అని చెప్పి ఒక్క సీటు కూడా ఇవ్వలేకపోయిండ్రు ఇవాళ ఈ ప్రభుత్వం మాకు ఏం చెప్పదలుసుకుంటారు ఇవాళ మా వాకిట్లలోకి ఎలా వస్తారు ఏం అడుగుతారు మమ్మల్ని ఇవాళ మాకు న్యాయం జరగలేదు ఇవాళ మాకు న్యాయ పోరాటం మేము చేస్తున్నాం ఆత్మ పోరాటం మేము మాట్లాడుతున్నాం మా నీలమ్మదన్న తరఫున నేను బా మాట్లాడుతున్నాను బరాబర్ మాట్లాడుతా ఇవాళ నాలాంటి మహిళలు చాలామంది లోపల ఉన్నారు ఇంకా బయటికి రాలేకపోతురు ఎందుకంటే కన్ల కళ్యాణ లక్ష్మి కొట్టేస్తాం పించిని తీసేస్తాం ఒంటరి మహిళలు తీసేస్తాం ఇలాంటి విషయాలు చాలా అంశాలు ఉన్నాయి డాక్రా గ్రూప్లల్లో వడ్డీలు రానివ్వం పౌల వడ్డీలు రానివ్వం అని భయం పెట్టేసి మమ్మల్ని ఎక్కడ కాకుండా చేస్తున్నారు ఇవాళ అయినా మేము నీలమ్మదన్న గెలిపించుకొని అన్నీ చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తాం పటాన్చోర్ కాన్స్టెన్సీలో నీలం మదననే గెలుస్తాడు పక్కా గెలుస్తాడు కష్టపడతాం చాలా మంది అందరం ఊరు ఊరు తిరుగుతున్నాం రోజు కవితక్క కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇళ్ళ పోంటి ఇవాళ ఆమె ఇంతవరకు బయటికి రాలేదు అన్న కోసం బయటకు వచ్చింది కాబట్టి ఆమె వెనుక నేనున్నా నా వెనక అందరూ ఉన్నారు మహిళలు ఈ మహిళలు అందరం మేము ఏకదాటిపై నడిపించుకుంటూ అన్నను బరాబర్ గెలిపిస్తాం అన్న ఎమ్మెల్యే నెక్స్ట్ కాబోయే ఎమ్మెల్యే నీలమ్మధున్న ఇందాక మీరు ఒక ముసలాయిన్తో మాట్లాడుతున్నారు పాంప్లెట్ చూపిస్తూ ఉంటే ఎవరో తెలుసా అంటే నీలం మధు అని చెప్పి ఒక ముసలాయిన్ చెప్తూ ఉన్నాడు అంటే నీలం మధు చివరి వ్యక్తి వరకు రీచ్ అయిపోయినట్టే సరే గెలుపోవటములు పక్కన పెడితే ఇదంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుందండి ఇంట్లో బిడ్డగా అయిపోయాడు అని చెప్పి ఇందాక ఒక మహిళ చెప్తుంది నీలమ్మదన్న అనే వ్యక్తి ప్రతి ఒక్కరికి ఒక అన్న పెద్దవాళ్ళకి తమ్ముడు చిన్న వాళ్ళకి అన్న తాత లాంటి వాళ్ళకు మనమడు ప్రతి ఇంట్లో ఒక పెద్ద కొడుకు లాంటి వాడు నీలమ్మదన్న తక్కువ టైంలో వచ్చినా ఎక్కువ పేరు సంపాదించుకుంది నీలమ్మదన్న రాష్ట్రం మొత్తం మా సైడే చూస్తుంది పట్టణ చెరువు కాన్సెన్సీ వైపు ఇవాళ ఇంతమంది పెద్దలు ఉన్నారు ఇంతమంది పెద్దలు చేయలేని నీలమ్మదన్న అంత ధైర్యం కోల్పోకుండా ఆ రెండు గంటల రాత్రికి కూడా అందరు ఏడ్చిర్రు మా ఫామ్ పోయింది మాకు పోయింది మాకు పోయింది అని అందరూ ఏడిసారు కానీ మేము ఏడవలేం మేము మాకు బలం ఉంది మాకు ఆత్మ ఆత్మబలం ఉంది అన్న ఎంత బాధపడుకుంటా అంత సభ పెట్టుకొని మేము మళ్ళీ ముందుకు వెళ్తుంటే మళ్ళీ మాకు బిఎస్పి పార్టీ వాళ్ళు మాకు హామీ ఇచ్చి మేము ప్రజలతోనే నేను ఎదురుగుతా ప్రజలు ఏం చెప్తే నేను అదే చేస్తాను నా కార్యకర్తలు ఏం చెప్తే నేను అదే చేస్తా అని చెప్పిండు అన్న అన్న ఇండిపెండెంట్గా పోతుంటే కూడా మేము ప్రజల మందరం కాపాడుకొని అన్నని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆ బాధను తీర్చలేనిది ఇవాళ ఓట్ల రూపంలో మన ప్రజలందరూ డబ్బుకు ఆశపడకుండా డబ్బులకు మొత్తం ఆశపడకండి ప్లీజ్ మీ అందరికి దండం పెడుతున్నా ఆ ఓట్ల రూపంలో అన్న మనో చూపించండి మన బహుజన బిడ్డల మనం ఏందో మనం తెలియజేసుకోవాలి ఏను గుర్తుకే మనం ఓటు వేసుకోవాలి మన ఆత్మాభిమానం ఆత్మగౌరవం అనేది ఒక నినాదమే మనది ఇప్పుడు మనం గెలిచి చూపించాలి మనకు టైం మన టైంని కాపాడుకునే ప్రయత్నం మనం చేద్దాం జిన్నారం మండలానికి సంబంధించి శ్రీనివాస్ ఉన్నారు సీనియర్ నాయకుడు అన్న ఎట్లా సాగుతుంది జిన్నారంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బలంగా చెప్తున్నారు మేము గెలవబోతున్నాం అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ ప్రచారంలో ముందుకు దూసిపోతున్నారు ఎట్లా బిఎస్పి ప్రచారం ఎట్లా ఉంది మా గౌరవనీయులు నీలంబద్ధన్న గారు పదవ తారీఖు బీఎస్పి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది పదకొండవ తారీఖు నుండి ఈరోజు వరకు మా పటాచేరి దుర్గంలో జిన్నార మండలం గుమ్మరదాల మండలంలో భారీ ఎత్తున ప్రజలు బ్రహ్మరతలు పడుతూ నీలమ్మదన్న గారికి తోడుగా ఉంటూ ఎంతోమంది అన్నగారికి ఓటు వేయడానికి ముందుకొస్తున్నారు ప్రచారం చేయడానికి కూడా పెద్ద సంఖ్యలో మహిళలు అన్నలు అక్కలు కూడా ప్రచారంలో పాల్గొని ఇంటింట తిరుగుతూ మా ఏను గుర్తుపైన ఓటేసి నిలమదనగరం గెలిపించాలని కోరుతుంటే మాకంటే ముందు ఆ ఇంట్లో ఉన్నటువంటి అమ్మ కావచ్చు అక్క కావచ్చు అవ్వ కావచ్చు తాత కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు రెండు పార్టీలు మోడసం చేసిన బిడ్డ మేము ఖచ్చితంగా నీలం గెలిపించుకుంటాం ఖచ్చితంగా గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ఓట ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు జిన్నారంలో ఒక కీలక నాయకుడిగా ఉన్నారు కాబట్టి నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రచారం అనేది కొనసాగుతూ ఉంది జిన్నారంలో అసలు నీలం మధుని పెద్దగా ఎవరు ఆదరించే పరిస్థితి లేదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు నీలం మధుకి అంత సీన్ లేదని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు అంత సీన్ ఉందా లేదా ఏం చెప్తారు వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి చూస్తూనే ఉన్నాం రోజు మేము ప్రచారంలో మాకు ఆడం మా కలుస్తున్నారు వాళ్ళు వెంబడి ఒక యాభై నుంచి ఇరవై మంది మాత్రమే ఉన్నారు మా నీల గారి గురించి ఏన గుర్తు ప్రచారంలో భాగంగా రోజుకు ఐదు వందలు ఆరు వందల ఏడు వందల మందికి వరకు ప్రచారాలు చేస్తున్నాం ఆ ప్రచారంలో రోజు రోజు పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు వాళ్ళకు దిగదారిపోతుంది మాది పెరిగిపోతుంది ఇది పక్క నిజం బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదేళ్ళ పాలనలో ప్రతి ఒక్కరికి అన్యాయం చేసింది ఏ ఒక్కరిని కూడా గుర్తించలేదు ఆ నాయకుడు ఒక్కరికి కూడా ప్రేమతోని పలకరించి మాట్లాడిన పాపానవో లేదు ఆ నాయకుని గెలిపించుకుంటే ఇంకా మనం నష్టమవుతాం తప్ప లబ్ధి ఉందలేము మనకు న్యాయం జరగదని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటారు బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా మా పటం చెరువులో మా జిన్నార మండలంలో డిపాజిట్ కూడా రాదని కూడా తెలియజేస్తున్నాం బీఆర్ఎస్ వల్ల నష్టపోయిన వాళ్ళలో నారబోయిన శ్రీనివాస్ కూడా ఒకళ్ళు నాకు తెలుసు ప్రత్యక్షంగా గత ఎంపీటీసీ ఎన్నికల్లో మీకు బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళే మిమ్మల్ని ఓడిచ్చారు ఈసారి మళ్ళీ జనరల్ ఎలక్షన్ రా లోకల్ ఎలక్షన్ రాబోతుంది నీలం మధు ఎమ్మెల్యే అయిన తర్వాత మీలాంటి వాళ్ళందరికీ ఏమన్నా న్యాయం జరిగే పరిస్థితులు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఉడగొట్టింది కూడా బీఆర్ఎస్ పార్టీ అన్ను ఉడగొట్టిందని చెప్పేసి నేను భయపడి ఇంట్లో లేదు నేను ప్రజాసేవ చేయడం కోసం ప్రజల మధ్యకు వచ్చిన అందులో నాకు దేవుళ్లాంటి వాడు మా నీలమ్మదారు దిరకడం నా అదృష్టం అన్నగారి అడుగుజాళం నడుస్తూ అన్నగారి స్ఫూర్తి సహా తీసుకుంటూ నేను నా గ్రామంలో కావచ్చు నా మండలిలో కావచ్చు ఏ కార్యక్రమాలన్నా కూడా ఏ ప ఏది ఉన్నా కూడా ప్రతి ఒక్క దాని కార్యక్రమంలో పాల్గొంటూ అన్నగారి సేవా కార్యక్రమంలో నేను ముందంజలో ఉంటున్నాను అందులో భాగంగా నాతోటి ఉన్నటువంటి ఎన్ని ఎంబరీ వచ్చిన కార్యకర్తలు నాయకులు కూడా ప్రతి ఒక్కటి ఏది చేసినా అన్నగారి సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ముందుకెళ్తున్నాం రేపు పొద్దున నీలమ్మదన్న గారు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలబోతున్నారు గెలిచిన తర్వాత సంపన్న వర్గాలను కలుపుకొని ఎవరైతే పదవులు ఆశిస్తున్నారో ఎవరైతే పదవులకు ఎక్కువ అనుగుణం అనుగుణులై ఉన్నారో వారి కూడా నచ్చజెప్పి సరైన నాయకులకి టికెట్ ఇచ్చి సరైన నాయకులను గెలిపించుకొని బహుజన బిడ్డలని సంపన్న వర్గాలను గెలిపించుకొని అన్నగారి తోడుగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం నమస్కారం అన్న మేము ఇంతకుముందు కాంగ్రెస్లో చేసినాం మేము చాలా రోజులు అన్న కాంగ్రెస్లో చాలా రోజులు అంటే చేసినాం అక్కడ ఒక పద్దెనిమిది ఏళ్ళ దాకా పద్దెనిమిది సంవత్సరాల దాకా అక్కడ అందులోనే ఉన్నాం ఒక్కరికన్నా ఒక రూపాయి సేవ చేసే కార్యక్రమంలో అయితే లేమన్నా మేము అన్న మదన్న దగ్గర పోయినా మీ నాలుగు సంవత్సరాల నుంచి అన్న దగ్గరకు పోయినప్పటి నుంచి మా పక్కింటిలోకి ఇట్లా అయింది అన్న ఇట్లా అయింది మా కార్యకర్తలకు ఇట్ల అయిందని చెప్తే ప్రతి ఒక్కరికి ఇంటింటికి పైసలు పంపించాడన్న డబ్బులు పంపిస్తే ఐదు వేలు పదివేలు ఇట్లా 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 దగ్గర దగ్గరికి ఒక రాళ్ళకలో ఒక ఏడు లక్షల రూపాయలు ఇప్పటిదాకా ఈ రాళ్ళకథ గ్రామ పంచాయతీకి మంచిగా అన్న ఒక సర్పంచ్ ఉంటేనే పంపించాడన్న మాకు ఒక ఎమ్మెల్యేగా ఉంటే మేము ఎలా బతుకుతామో ఒకసారి ఆలోచించండి మాకైతే అన్నకు ఇచ్చినందు నీళ్ళు వస్తున్నాయి అన్న మేము నిమ్మడంగా పాదయాత్ర చేసుకుంటున్నా పాదయాత్ర చేసుకుంటూ తీసుకుపోయి అక్కడ అష్ట నిబంధన చేసి పద్నాలుగు రోజుల రూపాయలు పద్నాలుగు రోజులు ఇలా కాటసీని నేను గెలుస్తానంటాడు కాటసీనే మంచి నాయకుడే కాటసీనే ఉంటా నీలంధుని ఎందుకు దొరికిపోతారన్న ఢిల్లీకి టికెట్ ఇస్తామని ఒకసారి చిన్నగా ఆలోచించండి అన్న కాటసీనే నాయకుడు ఉన్నాడు ఎమ్మెల్యే క్యాండిడేట్ అక్కడ ఉన్నాడు అంటే నీలం మాధుని తీసుకుపోయి మీకు టికెట్ ఇస్తాం రా అని రేవంత్ రెడ్డి ఎందుకు పిలుస్తాడు దామోదర్ రాజనరసింహ ఎందుకు తీస్తాడు జగ జగ్గారెడ్డి మీద అక్కడ దొలకపోయి పద్నాలుగు రోజులు అష్ట నిబంధన వేసి అక్కడ కూర్చుని పెట్టి మేము నీకు టికెట్ కన్ఫర్మ్ చేసి అన్న అనౌన్స్మెంట్ చేసి మొత్తం ఇంటికి పంపించి మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి ర్యాలీ చేసుకొని తీసుకొని ఇచ్చినాక గాంధీభవన్ పోతే రేపు పొద్దున్న బీపాం ఇస్తున్నామని ఇంటికి వచ్చినాక నైట్ నైటే మారిపోయి బీపాం ఆయనకి ఇచ్చేసి మమ్మల్ని నేర్పించారన్న అంటే పద్నాలుగు రోజులు ఆ ఒక్క మండలం తిరుగుతూనే పాదయాత్ర ఇస్తే ఎంత దిగొచ్చింది కేంద్రం అంటే అన్ని మండలాలు తిరిగి వస్తే మాకు ఏమో రా మధు మధు ఎక్కడున్నా వీడు రాజేడా అనుకున్నారు కదా అనుకునే కదా ఇట్లా చేశారు ఖచ్చితంగా రాజుని చేస్తామన్న మా ఆస్తులు అమ్ముకొని అయినా సరే పైసలు ఇప్పుడే పైసలు పైసలు అంటున్నారన్న పైసలు కాదు మా భూములు అమ్ముకుంటాం మాకు ఒక గుంటలు రెండు గుంటలు మూడు గుంటలు నాలుగు గుంటలు ఉన్నాయన్న మా ఉన్నంత వరకు అమ్ముకొని ప్రజలే పైసలే కావాలనుకుంటే భూములు అమ్ముకొని అయినా అన్న కోసం పైసలు ఖర్చు పెట్టి రాజుని చేసి చూపిస్తామన్నా మేము ఇదే అదే కోరుతున్నాం మేమైతే ఎన్ని రోజులు ఆయన మంచితనం చూసి మంచోడు ఉన్నాడు కాబట్టే చేస్తున్నామన్నా మంచోడు ఉన్నాడు కాబట్టే మేము భూములు అమ్ముకుంటున్నామన్నాం ఎవరన్నా నాయకుని దగ్గరికి పోతే అన్న మాకు పదివేలు ఇస్తావా నా తన యాభై ఉన్నాయి ఇరవై వేలు ఇస్తావా యాభై ఓట్లు ఉన్నాయి కాదన్న మేము భూములు అమ్ముకొని ఒక లీడర్ని నిలబెడుతున్నామన్నా మంచోడు కాబట్టి భూములు అమ్ముకొని లీడర్ అంటున్నాం ఇప్పటికైనా ఆ రోజు నుంచి చెప్తున్నానన్న ఈ రోజు వరకు కూడా ఈ రాలక గ్రామ పంచాయతీకి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు మొత్తం నేను పెట్టుకొని నా పేరు గోపాలన్న ఈ రాలకథ పంచాయతీకి ఎంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటానన్న పెట్టుకొని ఈ రాలకథ గ్రామాన్ని కూడా ఓట్లు మెజార్టీతోని ఇస్తే ఈ రాలక గ్రామాన్ని నీలమ్మదన్నకు దత్తత తీతామని నేను ఎన్నో రోజు నుంచి సేవా కార్యక్రమం అన్న చేసి ఈ ఖర్చు ఎంత అవుతుందో అంత ఖర్చు నేను పెట్టుకొని అన్నకి అన్న ఈ గ్రామాన్ని నువ్వు దత్తత తీసుకో నా భూమి అమ్ముకున్న ఈ ప్రజలకు మొత్తం సేవ చేద్దాం అని చెప్పి నేను నీలమ్మదన్నకు బాబరి చెప్పి ఆయన దగ్గర తీసుకపోతాన్న ఈ మా ఊర్లో ఎనిమిది వందల యాభై ఓట్లు ఉన్నాయన్న ఆరు వందల యాభై ఓట్లు ఖచ్చితంగా తీసుకపోతున్నా ఇక్కడ నుంచి నేను ఇదే మల్లన్న గుడి ఇదే అన్నమల్ల గుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడికి అయితే సో ఇది ఓవరాల్గా రాళ్ళకత్వ గ్రామంలో అయితే నీలం మధు సతీమణి కవిత ప్రచారం అయితే కొనసాగుతుంది జిన్నారం మండల వ్యాప్తంగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు ఎక్కడికక్కడ గ్రామాల్లో బిఎస్పీ శ్రేణులు ఇంటింటికి వెళ్ళి నీలం మధుకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఓట్లు అభ్యర్థిస్తున్నారు రాళ్ళకత్వ గ్రామానికి సంబంధించిన నాయకులతో పాటు జిన్నారం నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఖచ్చితంగా నీలం మధుని రాజును చేసి తీరుతాం నీలం మధు ఎమ్మెల్యే కావటం తథ్యం అని చెప్పి ఇక్కడ ఉన్న నాకు అంతా చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ సిక్స్టీన్ చిన్నారం మండలం నుంచి